సో డెమో చూసారు కదండి, మీకు ఎలాంటి ఎడిటింగ్ రాపోయినా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క 5 నిమిషాలు ఈ వీడియోని చూస్తే మీ ఫొటోస్తో ఈ వీడియోని తయారు చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, నేను వాడిన అప్లికేషన్ ఉంటుంది కదా, ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది, ఫ్రీ అప్లికేషనే. లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో యాప్ అని ఉంటుంది, యాప్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసి చూడండి. మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అనుకొని. మీకు డిస్క్రిప్షన్ యాప్ లింక్ అని ఉంటుంది కదా, ఆ యాప్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది మనకి గెట్నం అని ఉంది, అవసరం లేదు, బ్యాక్ బటన్ నొక్కాను. ఈ ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఈ ఇంటర్ఫేస్లో మనం కిందకి వెళ్దాం. సో ఈ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో కిందకి వెళ్తే మనకి మీడియా అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూద్దాం. ఇది మీడియా అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మీడియా ఆప్షన్లో ఈ రెండోది మీకు బ్లింక్ అవుట్ని చూడండి, టార్గెట్ ఈ రెండోది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ సిఆర్ఎల్ నొక్కినా మొత్తం ఓపెన్ అవుతాయి. ఇంటర్నెట్ ఆఫ్ చేశాను, ఆన్ చేస్తాను. ఇంటర్నెట్ ఆన్ చేశాను, ఇంటర్నెట్ ఆన్ చేసి రీఫ్రెష్ చేద్దాం. ఓకే, మళ్ళీ చూపిస్తా. ఇక్కడ మీడియా ఉంది కదా, ఇక్కడ సి ఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మీడియా ఇలా లోడ్ అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు నేను చూపించిన టెంప్లెట్ ఎక్కడ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో మీకు ఇక్కడ ఎక్కడ కనపడలేదు అనుకోండి, మీకు డైరెక్ట్గా స్టార్టింగ్లోనే ఈ పైన ఉంటుంది ఇక్కడ, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది మనకి, ఇలా వస్తుంది. ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి యాడ్స్ ప్లే అవుతాయి, డోంట్ వరీ. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు మనం, క్లోజ్ చేశాను. ఓకే, ఇక్కడ ఫోటో పైన ఏ ఫోటోని ట్యాప్ చేయాలి, ఆ ఫోటోని క్లిక్ చేయాలి. మళ్ళీ పైన ఉన్న ఆ ఫోటోని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అయింది. ఇక్కడ ఆల్ అని ఉంది కింద, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ దగ్గరికి వెళ్ళండి. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి ఎవరైనా సరే మీ ఫొటోస్ ఇక్కడికి పెట్టుకోవచ్చు. కాబట్టి నేను 1 బై 1 చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేశాను, కింద రైట్ మార్క్ ఇచ్చాను. రెండో ఫోటోని క్లిక్ చేశాను, మళ్ళీ పైన ఫోటోని క్లిక్ చేశాను. ఇక్కడ రీప్లేస్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేశాను. రీప్లేస్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, కింద రైట్ మార్క్ ఇచ్చాను. మళ్ళీ మూడో ఫోటోని క్లిక్ చేశాను, ఈ పైన ఫోటోని క్లిక్ చేశాను. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ కొన్నిటికి మనం బ్యాక్గ్రౌండ్ని అరేంజ్ చేయాలి. ఈ ఫోటోని కిందకి జరిపాను, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. పైన ఫోటో పైన టచ్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇంకొక ఫోటోని తీసుకున్న, రైట్ మార్క్. నేను ఇక్కడ ఉన్న కొన్ని ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ తీసేయాలి, అది కూడా చూపిస్తాను. ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, పైన ఫోటో పైన క్లిక్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాను, కింద రైట్ మార్క్ ఇచ్చాను, ఫోటోని కిందకి జరిపాను. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి రిమూవ్ బీజీ అనే ఆప్షన్ వస్తుంది. ఫోటో పైన ట్యాప్ చేస్తే రిమూవ్ బీజీ అని వస్తుంది. అక్కడ మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి, అది గుర్తుంచుకోండి మీరు. ఇక్కడ రిమూవ్ అని వచ్చింది కదా, ఎక్కడో చెప్తాను మీకు. రైట్ మార్క్ కిందకు వస్తాను, దేనికి దేనికి కట్ చేయాలో చెప్తాను. ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను, ఇవన్నీ పెట్టిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ ఇంకొక ఫోటోని టచ్ చేశాను, పైన ఫోటోని టచ్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకుంటాను, ఇంకొక ఫోటోని తీసుకున్నాను, రైట్ మార్క్ ఇచ్చాను, ఇంకొక ఫోటో, మళ్ళీ పైన ఫోటోని టచ్ చేశాను. ఇక్కడ రీప్లేస్ క్లిక్ చేశాను, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ లేదు, గమనించారా? బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మీ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. ఎలానో చెప్తాను, ఫోటోని టచ్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళ పిక్ని తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ కట్ చేద్దాం. సెలెక్ట్ చేసుకున్నాను, ఫోటోని కిందకి జరిపాను, ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చాను. మళ్ళీ ఇదే ఫోటోని టచ్ చేస్తే రీమూవ్ బీజీ అని వస్తుంది, లేకపోతే రీమూవ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఏఐ ఇంటర్నెట్ ఆన్లో ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేస్తుంది. మీకు చూపిస్తాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కట్ చేసింది, ఓకే. కింద ఈ బటన్ నొక్కాను, వచ్చేసింది. మళ్ళీ ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, నార్మల్గా రీప్లేస్ చేసుకోవటమే. ఇలా ఇంకో ఫోటోని తీసుకుంటాను, ఇలా రైట్ మార్క్. మళ్ళీ ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలి. మళ్ళీ ఫోటోని టచ్ చేయండి. ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇలా పెట్టేసి రైట్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ అదే ఫోటోని టచ్ చేయండి, ఇక్కడ రీమూవ్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏఐ ద్వారా బ్యాక్గ్రౌండ్ రీమూవ్ అవుతుంది. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా యూస్ అవుతుందంటే ఈ వీడియోని ఒక షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకుంటారు. ఇది ప్లేస్టోర్లో దొరికే ఫ్రీ అప్లికేషన్ కాబట్టి అందరికీ యూస్ అవుతుంది. రైట్, ఇచ్చేసాను. ఇక్కడ ప్రీవ్యూ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇది వీడియోని మ్యూజిక్తో అదే క్రియేట్ చేస్తుంది. ఓకేనా, ఇలా వస్తుంది, క్రియేట్ చేయటం అయిపోయింది. సో చూడండి, చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది వీడియో. దీని స్టైల్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. పైన ఎక్స్పోర్ట్ పన ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి ఎక్స్పోర్ట్ అవుతాం స్టార్ట్ అవుతుంది. సో ఈ యాప్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడింగ్ అని ఉంటుంది, చూసుకోండి. అక్కడ నుంచి యాప్ని కట్ చేసుకోండి. ఓకే, నాకు ఇది బ్యాక్గ్రౌండ్ని అంటే సేవ్ చేస్తుంది, నాకు ఈ వీడియోని సేవ్ అయిపోయింది.
ఫ్రీ అప్లికేషన్ కాబట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, నో ప్రాబ్లం, స్కిప్ చేసుకుందాం. స్కిప్ చేశాను. ఓకే, ఇక్కడైనా వీడియోని ప్లే చేస్తే ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లే చేస్తే ప్లే అవుతుంది. లేదు అనుకుంటే మినిమైజ్ చేసి మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఈ వీడియోని ప్లే చేసుకోండి. ఇది గ్యాలరీలో ప్లే అవుతుంది. చూడటానికైతే చాలా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి వెళ్ళండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ.